చెప్పండి, అయితే వెళ్లే ముందు ఏం చెప్తారు చెప్పండి మళ్ళీ తర్వాత. అలా కాదు, రేపు మీరు కూటమి గెలిచాక అసలు దొరుకుతారా, ఇంకా అసలు బిజీ అయిపోతారా, అదే ఉండదు సార్. టైం మీకు ఇస్తారా? మాకు అభినందన సంబంధం ఎప్పుడు ఉండేది, రాజకీయ నాయకులకి మీడియామిత్రులకి అది వదిలేదు కాదు, ఏ అట్లా వదిలించుకునేది కాదు, కాదు. ఇప్పుడు నేను కూడా 17 ఏళ్ళు నేను చూస్తున్న రాజకీయ నాయకుల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత, పాపం మీ తప్పు కాదు అది, రకరకాల పదవులు లేకపోతే బిజీ అయిపోతారు, అందుకని అయినా కూడా టైం ఇవ్వాలని అడుగుతున్నా. తప్పకుండా సార్ చెప్పండి ఏం ఈరోజు చెప్తారు ఫైనల్గా. 10 ఏళ్లుగా పడిన కష్టం, కళ్యాణ్ గారు పడిన కష్టం, అలాగే 5 ఏళ్లుగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది, ఒక సీనియర్ నాయకుడు అయ్యింటి కూడా రాష్ట్రం ఇంత అధోగతి పాలవుతుంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తూ కూడా ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితి, అలాగే కేంద్రంలో చక్ర తిప్పుతూ కూడా రాష్ట్రంలో చిన్న ఉద్యోగి విషయంలో కూడా మంచి చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి బీజేపీ అసక్తత అన్ని కూడా ఈ రోజు విముక్తి పొంది రాష్ట్రం బాగుండేలాగా, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేలాగా, ప్రజలు బాగుండేలాగా ఇన్నాళ్ళు ఏమైతే ఎదురు చూశామో కష్టపడుతూ ఈ రోజు వాటికి రిజల్ట్ రాబోతూ ఉంది. 10 ఏళ్లు మోసిన తల్లి పండంటి పెట్టిన కాళ్ళతో చూసుకోబోయే ముందు ఎలాంటి పురిటినొప్పులు భరిస్తుందో, ఇప్పుడు ఈ రోజు రిజల్ట్ వచ్చేంత వరకు మా అందరి పరిస్థితి అదే. అందరూ సాయంత్రం హ్యాపీగా ఎన్డీఏ కూటమి నుంచి ప్రతి ఇప్పుడు అభ్యర్థి కేరింతలు కొడుతూ కేంద్రం నుంచి బయటికి రావాలి రేపటి చెప్పేసి నుంచి, రేపటి రాష్ట్ర ప్రజల నుంచి కోసం పట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాదు, రేపటి నుంచి ఏంటి, లిస్టులు ఆల్రెడీ పెట్టుకున్నారా, ఒక్కొక్క లిస్టులో పేర్లు బయటికి తీస్తారా? లేదు సార్, కళ్యాణ్ గారు చాలా అంటే చాలా క్షమాగుణం ఉన్న వ్యక్తి, ఎంత పెద్ద శత్రువు అయినా బాహ్యమం అంటే క్షమించేసే వ్యక్తి ఆయన, ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు. కాకపోతే వైసీపీ నాయకులు కొంచెం వాళ్ళ రౌడీజం తగ్గిస్తారని అట్లా బెదిరింపు మాటలు అప్పుడప్పుడు తాట తీస్తామని చెప్పేసి మాట్లాడుతుంటారు, కానీ ఆయన చాలా మృదు స్వభావి, ఇవన్నీ ఏం పట్టించుకోరు, చట్టానికి అప్పచెప్తారు అంతే, అలాగని వదిలేస్తారని నేను అనుకోను, ఖచ్చితంగా చట్టానికి పని అప్పచెప్తారు. రైట్ అరుణ్ గారు, థ్యాంక్ యూ జాయిన్ అయినందుకు. చూద్దాం థ్యాంక్ యూ. కాసేపట్లో ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కుదిరితే సాయంత్రం ఏమన్నా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అరుణ్ గారు. సో ప్రస్తుతానికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి 4,500 ఓట్లతో మెజారిటీలో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. సరే, పులివెందుల, కుప్పం ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఖచ్చితంగా మెజారిటీ ఎంత అనేది చూస్తాము. అలాగే కుప్పానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు 8 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు. అయితే మంగళగిరి లాస్ట్ టైం లోకేష్కి నిరాశ మిగిల్చింది భారీగా, అయితే ఈసారి ఆయన మంగళగిరిలో ముందంజలో కనిపిస్తున్నారు. ఇక పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి అక్కడ ఆయన గెలుపు రాసిపెట్టిందే, అయితే ఎంత మెజారిటీ, ఎందుకంటే అవతల కూడా వంగ గీత ఉన్నారు, గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది, పిఠాపురంతో వారికి సంబంధం ఉంది, సేమ్ సామాజిక వర్గం, అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు చాలా బలంగా కన్సాలిడేట్ అవుతాయి. ఆ పిఠాపురంలో వర్మ ఎవరైతే గతంలో ఇండిపెండెంట్గా గెలిచి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గతంలో తెలుగుదేశం పార్టీకి వచ్చారు, ఈసారి టికెట్ ఆశించారు, కానీ ఈ మార్పులు చేర్పుల నేపథ్యంలో టికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది. మొదట్లో కాస్త రిఫ్ట్ జరిగినా పూర్తి స్థాయిలో వర్మ తెలుగుదేశం పార్టీ నుంచి, కేడర్ నుంచి జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఎంత భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి, ఎందుకంటే అది కూడా వాళ్ళకు కూడా ప్రెస్టీజియస్ ఇష్యూ, కేవలం జనసేన కార్యకర్తలు కేడర్ పనిచేయడమే కాదు, అంతకన్నా బలమైన కేడర్ను తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా పనిచేస్తుంది, ఎంత ఎక్కువ మెజారిటీ పవన్ కళ్యాణ్కి ఇవ్వగలుగుతాము అనే దానికి సంబంధించి కూడా ఒక ఛాలెంజ్గానే తీసుకున్నారు. ఇక బెట్టింగ్లు అంటారా, డోంట్ ఆస్క్ మీ, ఓకే, రాష్ట్రం అంతా జరిగిన బెట్టింగ్స్ ఒక ఎత్తు అయితే, పిఠాపురం, కేవలం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత అనే దాని మీద జరిగిన బెట్టింగ్స్ అయితే చాలా చాలా ఎక్కువ జరిగాయి. దానికి సంబంధించి మరి ఆ బెట్టింగ్ రాయుళ్ళు ప్రస్తుతానికి, అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలుస్తారు అనేది ఎవరికన్నా తెలుసు, కానీ బెట్టింగ్లు రివర్స్ జరుగుతాయి, ఆ మెజారిటీ ఎంత లేకపోతే ఓడిపోటీ ఏంటి ఇలాంటి వాటి మీద, సరే వాళ్ళు గొడవ వాళ్ళు చూసుకుంటారు. రైట్, ఒక్కసారి నేషనల్ చూస్తే కనుక రఘునాథ్ బాబు గారు, మీరు మొదటి నుంచి 400 దగ్గర మొదలుపెట్టారు పాట, ఆ 400 రీచ్ అవుతారా రీచ్ అవరా పక్కన పెడితే 265 చోట్ల లీడింగ్లో కొనసాగుతోంది ఎన్డీఏ, 265, అలాగే 195 ఇండీ, అంటే తక్కువ నెంబర్ ఏం కాదు, ఇండియా కూటమి కూడా 194 చోట్ల లీడింగ్లో కొనసాగుతోంది. ఇతరులు అంటే ఈ రెండు కూటమిల్లో లేని వాళ్ళు 19, వీళ్ళు ఎంత తక్కువ నెంబర్ ఉంటే మీకు అంత మంచిది, సో 19 చోట్ల వీళ్ళు లీడింగ్లో కొనసాగుతున్నారు, అంటే మరీ అనుకున్నంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ కాదా ఇండి కూటమిది? అంటే ఇది ఇంకా ఇనీషియల్ రిజల్ట్స్, దానిలో కూడా పోస్టులు అవి ఉంటాయి కదా. అయితే మా ఉద్దేశం మాత్రం నేషనల్ లెవెల్లో పోయినసారి వచ్చిన 350కి తగ్గకుండానే పైన వస్తాయి. 400 అనేది అది టార్గెటే, కానీ టార్గెట్లన్నీ రీచ్ అవ్వటం అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే 175 టార్గెట్ పెట్టుకున్నారు కదా, అది ఎట్లా సాధ్యం? సరే, దాన్ని పక్కన పెట్టేసేద్దాం. డెఫినెట్గా మేము వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీ దానిలో కనపడుతున్న మీ బోర్డులో తమిళనాడులో 3 బీజేపీ, 1 అదర్స్ అంటే బీజేపీ మిత్రపక్షం.
సో నాలుగు మనకి కనపడుతున్నాయి. సరే ఇండియా కూటమికి మిగిలినవి ఎన్ని వచ్చినా 39 వాళ్ళయే తీసి. కానీ అసలు తమిళనాడులో అకౌంట్ ఓపెన్ చేయటం, ఏడీఎంకేని పక్క దోసి ఆ స్టేజ్లోకి రావటం, మీరు ఇందాక తెలంగాణ గురించి చెప్పారు, కాంగ్రెస్ 5 అయితే బీజేపీ 7, అంటే ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, సరే ఆంధ్ర అంటే కూటమిలో ఉన్నాం ఎలాగైనా వస్తాం, కానీ ఎందుకు చెబుతున్నానంటే సౌత్ అనేది బీజేపీకి ఇప్పటి వరకు లేదు, ఎక్సెప్ట్ కర్ణాటక లేదు. అవును, కానీ మొదటిసారి ఇప్పుడు కొంతమంది అయితే మిమ్మల్ని అసలు ఉత్తర భారతదేశం పార్టీగానే తెలుసా, శ్రీనివాస్ అయితే ఉత్తర భారత జనతా పార్టీ అంటుంటాడు, కానీ నేను ఎప్పుడు చెబుతుంటా ఇప్పుడు ఆయన మార్చుకోవాలంటారా, మార్చుకోవాలి లేదా మానుకోవాలి ఏదో ఒకటి చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ సౌత్లో కూడా బీజేపీ ఒక బలమైన శక్తిగా వచ్చింది. మిగిలిన నార్త్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ అన్నీ కూడా బాగానే సౌత్లో కూడా వచ్చింది. ఈ ఈ బలం ఆంధ్రాలో ఉపయోగపడుతుంది. సో ఆంధ్ర కూటమి గెలవటానికి ఈ ఫినామినా ఓకే ఏది మోడీ మీద ఉన్న పెరుగుతున్నటువంటి అభిమానం ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు బీజేపీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సరే కూటమికి జనసేనకి రెండు చోట్ల పోటీ చేశారు, తర్వాత మీకు 6 స్థానాలు ఇచ్చారు బీజేపీకి. సో 6లో మీరు ఇప్పుడు ఎన్ని గెలుస్తారు అనే దాని మీద కూడా చాలా కీలకం. అంటే అక్కడ లెక్క ఇప్పుడు కూటమి బలంతో అక్కడ బీజేపీ గెలుస్తోందా, బీజేపీ స్వతహాగా మోడీ మానియాతో ఒక 4 సీట్లను తెచ్చుకుంటుందా, 4 వరకు 3-4 వచ్చే అవకాశం, 3-4 రైట్. ఉండిలో రఘురామకృష్ణరాజు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఆయన ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. రైట్, రజనీ గారు జాయిన్ అయ్యారు జనసేన అధికార ప్రతినిధి డిబేట్లో. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. రజనీ గారు ఏంటి ఇవాళ ఆల్రెడీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇటు కూటమికి సంబంధించిన నేతలు, సరే 1 అవర్ అయింది దాదాపుగా, సుమారు గంటన్నర అవుతోంది, సో ఇంకొక 1/2 గంట పోతే ఫలితాలు ఈవీఎంలు మొదలయ్యి, అయితే పోస్టల్ బ్యాలెట్లో క్లియర్గా కూటమికి సంబంధించి ఆధిపత్యం కనిపించింది, అలాగే ఈవీఎంల కౌంటింగ్ మొదలైన తర్వాత కూడా ఆధిపత్యంలోకి వెళుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 4 చోట్ల మాత్రమే ఫ్యాన్ అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కొంత ఆధిక్యంలో ఉంది, 54 స్థానాల్లో తెలుగుదేశం, 9 స్థానాల్లో మీ పార్టీ జనసేన, అంటే మీరు పోటీ చేసిన వాటిల్లోనే ఆల్రెడీ 9 స్థానాల్లో మీరు లీడ్లో కనిపిస్తున్న పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? ముఖ్యంగా బ్యాలెట్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రభుత్వాన్ని పడగొట్టినా ప్రభుత్వాన్ని నిలబెట్టినా